జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ फटाफट वार्ताल की स्वागतम प्रधानमंत्री नरेंद्र मोदी पै तेलंगाणा राष्ट्र समिति कार्यनिर्वाहक अध्यक्षुडु मंत्री केटीआर मरोसारी व्यंग्यास्त्रालु संधिंचारु ई मेरकु केटीआर ट्वीट चेशारु नाडु महात्मा गांधी स्वदेशी स्फूर्तिनि प्रजल्लो पेंपोंदिंचडानिकि आत्मनिर्भर चिह्नंगा चरका उपयोगिस्ते इप्पुडु चेनेत खादी वस्त्र उत्पत्तुलपै जीएसटी विधिंचि मोदटि प्रधानिगा निलिचारु इदेना मीरु साधिंचिन आत्मनिर्भर भारत केंद्र प्रभुत्व जातिकि तेलियजेप्पे स्वदेशी निनादं इदेना अनि केटीआर प्रश्निंचारु बंडी संजय निसहाय एंपी जातीय चेनेत दिनोत्सवान्नि पुरस्करिंचुकोनि प्रभुत्व कारकगा प्रकटिंचिन नेतन्न बीमा पथकंपै भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुडु बंडी संजय व्याख्यलनु केटीआर तिप्पिकोट्टारु गत 8 ఏళ్లలో चेनेत कार्मिकुल कोसं केंद्रं एं चेसिंदो ఎందుకు చెప్పారని ఆయన ప్రశ్నించారు ఎంపీగా గెలిచిన బండి సంజీ కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఏం చేశారని నిలదీశారు కనీసం తన సొంత నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ కూడా మంజూరు చేయించలేని ఓ నిస్సహాయ ఎంపీగా బండి సంజీని కేటీఆర్ అభివర్ణించారు పేరుకే మేక్ ఇన్ ఇండియా కానీ జాతీయ జెండాలు సైతం చైనా నుంచి దిగుమతి మంత్రి కేటీఆర్ బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపైన మంత్రి కేటీఆర్ విసురులు దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న మాటలపై కేటీఆర్ మండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం పేరుకే మేక్ ఇన్ ఇండియా అంటున్నా కనీసం జాతీయ జెండాలను సైతం దేశంలో తయారు చేసే పరిస్థితుల్ని సృష్టించలేదని వాటిని సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందని కేటీఆర్ అన్నారు విశ్వగురువుగా డాంబికాలు ప్రదర్శించే కేంద్రం 75వ భారతదేశ స్వాతంత్ర సంబరాలు చేస్తామని ముందే తెలిసినా కనీసం జాతీయ జెండాలను ఏ దేశంలో తయారు చేయించాలనే ప్రణాళిక లేని పరిస్థితుల్లో కేంద్రం ఉందన్నారు ఆత్మనిర్భర భారత్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు టేక్ ఆఫ్ కు ముందు విమానం కిందకి దూసుకొచ్చిన కారు ఢిల్లీ దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో ఇండిగో విమానం టేక్ ఆఫ్ అయ్యేందుకు సిద్ధమవుతూ ఉండగా మరో విమానయాన సంస్థ గో ఫాస్ట్ కు చెందిన కారు ఒకటి దాని కిందకి దూసుకొచ్చింది విమానం చక్రాన్ని డికొట్టే ప్రమాదం కొద్దిలో తప్పింది మంగళవారం ఉదయం ఇంద్రగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 2 స్టాండ్ నంబర్ 201 వద్దకు ఈ ఘటన చోటు చేసుకుంది ఈ స్టాండ్ వద్ద ఢిల్లీ నుంచి పట్నా వెళ్ళేందుకు ఇండిగో విమానం సిద్ధంగా ఉంది మరికొద్ది నిమిషాల్లో టేక్ ఆఫ్ ఉండగా గో ఫాస్ట్ కు చెందిన ఓ మారుతి స్విఫ్ట్ డిజైనర్ కారు విమానం ముందు భాగం కిందకు దూసుకొచ్చింది అప్రమత్తమైన కారు డ్రైవర్ వెంటనే ఆపడంతో విమానం చక్రాన్ని ఢీకొట్టే ప్రమాదం త్రుటిలో తప్పింది ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని కారు డ్రైవర్ మద్యం సేవించాడా లేదా అని తెలుసుకునేందుకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు అయితే ఈ పరీక్షలో అతను నెగటివ్ గా ఉన్నట్లు తేలింది తేలినట్లు అధికారులు తెలిపారు ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది కాక ఈ ప్రమాదంపై అటు ఇండిగో గాని ఇటు గో ఫాస్ట్ సంస్థ గాని స్పందించలేదు మరోవైపు ఇండిగో విమానం షెడ్యూల్ ప్రకారమే పాట్నా బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు గత ఆర్థిక సంవత్సరానికి 2021-22 సంవత్సరం సంబంధించిన ఆదాయం పన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31వ గడువు తేదీ ముగిసింది ఒకవేళ వివిధ రకాల కారణాల వల్ల ఎవరైనా ఇంకా రిటర్నులు సమర్పించలేకపోయినా ఇప్పటికీ అవకాశం ఉంది అయితే దాని ఆలస్య రిటర్నుల కింద పరిగణించి రుసుము బిలేటెడ్ ఐటీఆర్ ఫీ విధిస్తారు ఆదాయం పన్ను చట్టంలోని 234F కింద ఈ ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఆలస్య రుసుము చెల్లిస్తే డిసెంబర్ 31 వరకు రిటర్నులు దాఖలు చేయడానికి ఆదాయం పన్ను విభాగం వెసులుబాటు కల్పిస్తుంది ఒకవేళ అప్పటికి కూడా ఐటీఆర్ సమర్పించకపోతే ఐటీ విభాగం ప్రత్యేకంగా నోటీసులు పంపితే తప్ప రిటర్నుల దాఖలకు అవకాశం ఉండదు వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్నవారు 1000 రూపాయలు 5 లక్షలకు మించి ఉన్నవారు 5000 రూపాయలు ఇలా చెల్లించాలి ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే అదనంగా నెలకు 1% వడ్డీ వసూలు చేస్తారు దీర్ఘకాలిక మూలధన నష్టాలు ఉన్నవారు వీటిని మరుసటి ఏడాదికి బదిలీ చేసుకునే వీలుండదు పన్ను పరిధిలోకి రాని వారు ఎలాంటి రుసుము లేకుండానే రిటర్నులు దాఖలు చేయొచ్చు ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసేవారు ముందే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది చలాన్ నంబర్ 280ని ఉపయోగించి చెల్లింపు చేయాలి లేదా ఆన్లైన్లో ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ద్వారా గాని బ్యాంకు శాఖలో కూడా ఆలస్య రుసుము చెల్లించే వెసులుబాటు కల్పించారు మనీ లాండరింగ్ కేసులో భాగంగా మంగళవారం నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించింది ఢిల్లీలోని వార్తా సంస్థ కేంద్ర కార్యాలయంతో సహా 12 దేశాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి ఈ తనిఖీల అనంతరం ఆస్తులను అటాచ్ చేయనున్నట్లు తెలుస్తుంది నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే ఆ విచారణ జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం
ఇటీవల 3 రోజులు 12 గంటల పాటు దర్యాప్తు సంస్థ సోనియాను ప్రశ్నించింది. ఆ సమయంలో 100 ప్రశ్నలు సంధించింది. అంతకుముందు సోనియా తనయుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కూడా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. 5 రోజులు 150 ప్రశ్నలు వేసి విచారించింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించేందుకు 1938లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యకులు జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ సంస్థ ఆధ్వర్యంలో పత్రికా నిర్వహణ కొనసాగింది. ప్రస్తుతం యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 2016లో ఈ వార్తా సంస్థ సేవలు పునఃప్రారంభమయ్యాయి. కాగా ప్రస్తుత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుందని విమర్శించింది. ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే ప్రశ్నలు అడిగేవారు నోరు మూయించే ప్రయత్నాలు చేస్తుందని మండిపడింది. ఈ వేధింపులు తమ పార్టీ నేతలకు మాత్రమే పరిమితం కాలేదని, ఈ బెదిరింపులకు తామెన్నడూ తలవంచమని కాంగ్రెస్ ప్రతినిధి సయ్యద్ నసీర్ హుస్సేన్ స్పష్టం చేశారు. దేశ స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల 15 రోజుల పాటు రోజువారీ కార్యక్రమ నిర్వహణపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన కేకే కమిటీతో సమీక్షా సమావేశం కొనసాగుతోంది. ఫటాఫట్ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.